విశాఖ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు అధిక యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 4700 బాక్సుల్లో 47500 టీకాలు విశాఖకు చేరుకున్నాయి. రేపటికల్లా అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలకు టీకాలు సరఫరా చేయనున్నారు. విశాఖ జిల్లాలో వ్యాక్సిన్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాలకి కూడా కోవిడ్ వ్యాక్సిన్ రావడం జరిగింది. విశాఖ జిల్లాకు చూసుకున్నట్టయితే 4700 బాక్సుల్లో 47500 టీకాలు ఇక్కడికి విశాఖ జిల్లా కేంద్రానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొత్తం ఈ నెల 16వ తారీఖు నుంచి దాదాపుగా 32 సెంటర్లలో 36694 మందికి ఈ వ్యాక్సిన్ని ఇచ్చేందుకు అయితే మాత్రం జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దాదాపుగా 32 కేంద్రాల్లో చాలా కేంద్రాలకు అయితే మాత్రం ఈ వ్యాక్సిన్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రేపటికి మొత్తం అన్ని కేంద్రాలకి కూడా ఈ వ్యాక్సిన్ పూర్తిగా పంపించేందుకు అయితే మాత్రం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి మనం ఏదైతే ఈ కోవిడ్ వ్యాక్సిన్ భద్రపరిచారో ఆ కోల్డ్ చైన్ సెంటర్లో ఉన్నాము. కోల్డ్ చైన్ సెంటర్లో దాదాపుగా ఇక్కడ సీసీ కెమెరాల నడుమ అయితే మాత్రం ఇక్కడ పూర్తి భద్రత చర్యల నేపథ్యంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొత్తం ఈ 47500 వ్యాక్సిన్లలో 36694 మందికి, అంటే ఏదైతే ప్రభుత్వ ప్రైవేటు మెడికల్కి సంబంధించిన అధికారులకి సిబ్బందికి ముందు తొలిదశలో ఇవ్వడం జరుగుతుంది. రెండవ దశలో రెవెన్యూ, పంచాయతీరాజు, పోలీసు, అలాగే ఏదైతే పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారో వాళ్ళకి రెండవ విడతలు ఇస్తారు. మూడో విడతలో చూసుకున్నట్టయితే 50 సంవత్సరాల పైబడిన వృద్ధులకి మూడో విడత ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఆ 16వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం 47500 ఈ కోవిడ్ వ్యాక్సిన్లు వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు ఇక్కడ ఏదైతే కోల్డేజ్ సెంటర్లో భద్రపరిచారో ఒక రిఫ్రిజిరేటర్లో దాదాపుగా 47500 వ్యాక్సిన్లను కూడా భద్రపరిచిన పరిస్థితి ఉంది. వీటిని ఇక్కడ 32 సెంటర్లకి కూడా తీసుకెళ్లేందుకు అయితే మాత్రం కొన్ని సెంటర్లకి అప్పుడే తరలించేశారు. ఇది అది భారీ భద్రత నడుమ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కోవిడ్ టీకా ఇచ్చే పరిస్థితి ఉంది. మొదట 2వ దశ 3వ దశ 4వ దశ అలా 5వ దశ ఇలా దశల వారీగా కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అయితే మాత్రం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ నెల 16వ తారీఖు నుంచి ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని సెంటర్ల దగ్గర కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, TV5, విశాఖపట్నం.